అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని చౌడేశ్వరీ కాలనీలో వైఎస్ఆర్ ఆసర పథకం వారోత్సవాల్లో ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెప్మా అధికారులు మహిళా సంఘాల సభ్యుల సమక్షంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయానికి అనుగుణంగా కుల మత పార్టీలకు అతీతంగా ప్రజా అభివృద్ధి చేస్తున్నారన్నారు. నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో మోసపోయిన మహిళలకు తానున్నానంటూ భరోసా ఇస్తూ వారిని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఆదుకుంటున్నారు. కళ్ళబొల్లి మాటలు చెప్పి మహిళల ఓట్లు దండుకుని మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గత ఎన్నికల్లో మహిళలు మంచి గుణపాఠం చెప్పి ప్రజా అభివృద్ధికి పాటుపడే జగన్ కు పట్టం కట్టారని ఇందులో ప్రధానంగా మహిళలు ఎంతగానో కృషి చేశారన్నారు. వారం వారం పోలవరం మిగతా సిగ్గు